కాపు జాతిని సంకనాగించింది చాలుసారి. కాపు పెద్దలుగా ఉద్ధరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కాపు యువతగా రెండు చేతులు జోడించి నమస్కారం పెడతాం. ఇప్పటి వరకు కాపు జాతిని సంకనాగించింది చాలు, రాజ్యాధికారానికి దూరంగా చేసిన మీ అందరికీ కూడా రెండు చేతులు పైకెత్తి మరి ఒక 1000 దండాలు పెడతాం సార్. ఒకనేమో కాపు జాతిగా పెద్ద రకం తీసుకుని ఉప్మా పెసరెట్టు ఉప్మాను ఒక డబ్బులు ఇవన్నీ మాకు అవసరమా, జాతిని ఎంత వెనక్కి దోసారో ఇప్పటికన్నా అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడానికి కాపు జాతి మహిళలు కానీ యువత కానీ యావత్ జాతి అంతా కూడా ఆలోచిస్తుంది. ఈరోజు ఒక బలమైనటువంటి నాయకుడిని కోల్పోయాం, కానీ ఈరోజు అదే అడుగుల్లో ఒక ఆశయాలతో మిగతా అన్ని కులాలని కలుపుకునే గొప్ప ఆలోచనతో రాజ్యాధికారి దిశగా ఈ కాపు జాతి తీసుకెళ్తా ఉన్నాడు ఒక వ్యక్తి అని చెప్పి మళ్ళీ మీరు తయారయ్యారు. మాకు మా జాతికి మీ అందరు పెద్ద రకానికి ఒక నమస్కారం సార్. మమ్మల్ని ఇప్పుడు దాకా మీరు అందరూ ఉద్ధరించింది చాలు. ఇటు రాజకీయ పరంగా కానీ ఆర్థికంగా కానీ మీ అందరికీ చేతులెత్తి 100 దండాలు సార్. మిమ్మల్ని మా జాతి మీ పెద్దలందరూ వదిలేండి, శంకర జాతి పెద్దలందరూ వదిలేండి. ఒక ప్రణాళికాబద్ధంగా కాపు జాతిని రాజ్యాధికారానికి తీసుకెళ్లే విధంగా ఒక పెద్ద ఆయన నడిపించాడు. నిస్వార్థంగా ఆయన మాజీ హోమ్ మినిస్టర్గా చేసి ఎంపీగా చేసి ఏ ఆస్తులు కూడబెట్టుకొని ఒక నిస్వార్థ పరుడు మాజీ హోంమంత్రి శ్రీ చేగుండి హరిరామజోగయ్య గారు ఉన్నారు సార్. మాకు ఆయన ఒకటి చాలు, మీరు అందరూ కూడా మిగతా వాళ్ళందరికీ ఒక నమస్కారం. బ్రహ్మాండంగా ఆయన ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి నియోజకవర్గాలకి అన్ని విభాగాలకి కమిటీలు వేస్తున్నారు. కమిటీలు వేసి మా అందరి యువతకి కూడా జనసేన పార్టీకి వెన్నుదండుగా ఉంటూ ఒక వెన్నుముకలా నిలబడుతూ ఈరోజు పొత్తులో వెళ్ళినా కూడా అవతల పార్టీకి ఎక్కడ కూడా మన గౌరవాన్ని తగ్గించకుండా మన నాయకుడికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా మన నాయకుడికి అవసరమైన చోట బలంగా మన బంతులు వినిపిస్తూ ఖచ్చితంగా మన జాతి గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఆయన ఒక దూరదృష్టితో రాజకీయ అనుభవంతో ఒక ధురంధ్రుడుగా ముందుకెళ్తున్నారు. ఆయన ఒకటి చాలు, మిగతా కాపీదారులందరికీ ఒక నమస్కారం. ఒక ఆయన ఒక లెటర్ ఇంటికి రిలీజ్ చేశారు, అందరికీ కూడా తెలుసు. ఒక ఆయన నేను అన్ని తిరుగుతున్నాను కాపీ జాతిని ముద్రించడం కోసం, ఈ జాతికి కోసం మీరు మాట్లాడండి సార్. ముందు మనం ఎంత సిగ్గుపడాలంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో రిజర్వేషన్ ఇవ్వనున్న వ్యక్తిని ఎవరో ప్రశ్నించడం సార్? మీరు అందరూ ముందుకు వచ్చి అడగాలి కదా. మీకు రిజర్వేషన్లో లేవు, తొక్కా లేదు, ఏమీ లేదు. కాపు కార్పొరేషన్ తీసిపడేయారు ఇచ్చే అందరితో పాటు ఇచ్చే సంక్షేమ పథకంలో మనకు ముడి పెట్టి లింక్ పెట్టి చెప్పడం, శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గతంలో అడిగారు, దాని గురించి మాట్లేదు. అసలు కాపు కార్పొరేషన్ నిధులు ఏమయ్యో తెలియదు, ఎంత వెచ్చించారో తెలియదు. సంక్షేమ పథకాలని చెప్పి మొత్తం దోచేసాడు. అసలు ఏ కార్పొరేషన్కి నిధులు లేవు. ఇటువంటి అసమర్థ ముఖ్యమంత్రిని అసమర్థ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానేసి ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద అస్త్రాల పొత్తు ఎత్తు అధినాయకుడికి తెలియదా? గత అనుభవాలు మీ అందరికీ దృష్టిలో లేవా? ఆయన వంటకి వెళ్ళినప్పుడు ఓడిపోయినప్పుడు మీరు అందరూ ఏమయ్యారండి? ఈరోజు కాపు యువతగా మేము మాట్లాడుతా ఉన్నాం. కాపులు యువత ఎంతమంది నిరుద్యోగంగా రోడ్ల మీద తిరుగుతారో తెలుసా? ఈరోజు డిగ్రీలు పూర్తి చేసి, ఐటీలు పూర్తి చేసి, పీజీలు పూర్తి చేసి ఉద్యోగాలు లాగా ఎంత వ్యవస్థ పడుతుందో తెలుసా? మీకు అసలు గ్రౌండ్ రియాలిటీ తెలుసా? కాపు పెద్దలు ఎవరికైనా సరే ఏం జరుగుతుందో, ఈ జాతిలో ఎంత కష్టపడి ఈరోజు కాపుల్లో ముందుకు కుటుంబాలు సాగిస్తారో మీకు ఏమో అవగాహన ఉందండి? మీరు మాట్లాడుతున్నారా రాజకీయాల గురించి? ముందు ఈ సిక్కులేని ముఖ్యమంత్రిని దింపేసి అప్పుడు మాట్లాడుకున్నాం సార్ మనం. ఏం జరిగింది, జాతికి ఎలా అన్యాయం జరుగుతుంది, రాజ్యాధికారం ఎలా వస్తుంది? ఈరోజు రాష్ట్రంలో కాపులే కాదు అన్ని వర్గాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని సుస్థిరంగా ఒక విజన్ ఉన్న నాయకుడిగా అర్థం చేసుకుంటున్నారు. ఆయనకి తెలుసు ప్రతి విషయం తెలుసు, ఏ జాతి ఆయన ఇంతకన్నా క్లియర్గా ఏం చెప్తారండి? కాపులు పెద్దన్న పాత్ర వహించండి అని చెప్పి ఓపెన్గా అడిగిన నాయకుడు ఎవరున్నాడు? ఈ ప్రజల కోసం, ఈ భూమి కోసం ఈయన చచ్చిపోయిన తర్వాత మట్టిని 4 దిక్కులో చెరండి, పౌరుషంగా మళ్ళీ మొలిసి మొక్కగా మొలిసి నేను పోరాటం చేస్తాను గొప్ప నాయకుడు, ఆదర్శభావంలో నాయకుడు. ఈరోజు యువతగా మేము అర్థం చేసుకుంటా ఉన్నాం, మేము తిరుగుతాం ఆయన వెనకాల, ఆయన గెలిచే వరకు చావో రేవో తేల్చుకుంటాం ఈ రాజకీయ రంగంలో. మీరెందుకు ఇంకా ఆయన శంకిస్తా ఉన్నారు? ఈరోజు జాతి అంతా కూడా ఆయన ఎవరో కూడా మేము ఎవరో శంకిస్తారే, మేము చాలా క్లియర్ కట్గా ఉన్నాం మా నాయకుడు వెనకాల. ఆయనకు తెలుసు ఏ సమయంలో ఏ అస్త్రాన్ని ఉపయోగించి ఎలా మాట్లాడాలో ఏం చేయాలో. కాపు పెద్దలందరికీ ఒక నమస్కారం. మాకు హరిరామ్ జోగయ్య గారు ఉన్నారు, ఆయన విధి విధానాలు మాకు నచ్చాయి. ఆయన ఒక కమిటీ రాస్తున్నారు, ఒక సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. జనసేన పార్టీ బలోపేతాలు కృషి చేస్తున్నారు, రాజ్యాధికారానికే కట్టుబడి ఉన్నాం. ఇంతకన్నా క్లియర్ కట్గా ఇంకా ఏ పెద్దలు కూడా మీ అందరికీ నమస్కారం అండి, వదిలేండి మమ్మల్ని. మాకు చాలు ఇప్పుడు వరకు చేసింది,